రోమా పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యమై ఉందుము. ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యమైపోవాలి. మీరు యేసు ప్రభుల వారిని గూర్చి మిమ్మల్ని అడిగితే, ఎందుకో యేసు ప్రభుల వారు చనిపోయారు అంటే నా పాపముల కొరకు అని అంటాం. ఆయన చనిపోయాడు కాబట్టి నా పాపములకు పాపక్షమాపణ కలిగినది అనే నిర్ధారణ నాకుంది, నీకు కూడా ఉంది. యేసు ప్రభుల వారు చనిపోకపోతే నా పాపములకు ప్రాయశ్చిత్తం క్షమాపణ లేదు అనేది నాకు అర్థమయ్యేది. ఆయన చనిపోయాడు. ఇప్పుడు పౌలు గారు అంటున్నారు, ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో మీరు ఐక్యము గలవారమైన ఎడల్లా. ఆయన మరణం యొక్క సాదృశ్యమందు అంటే యేసు ప్రభుల వారు చనిపోయారు, అది మనకు బాగా తెలుసు. ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం కావాలంటే దాని అర్థం ఏమిటంటే, నా పాపముల కొరకు ప్రభు చనిపోయాడు గనుక నేను ఆయన మరణంలో ఐక్యపడటానికి నేను నాలో ఉన్న పాపాల కొరకు చనిపోవాలి. నాలో ఉన్న పాపాల కొరకు చనిపోవాలి. దయచేసి గమనించాల్సింది, ఒకసారి ఒకడు భార్యని లాగి గోబకు పెట్టి కొట్టాడు. కొట్టి ఆమె అంత దూరం భయపడింది. ఒరే పిశాచి, ఎందుకురా అట్లా కొట్టావు, అంత కోపం ఎందురా నీకు అని 4 సివాట్లు పెడితే వాడన్నాడు, కోపం తప్ప నాకు ఇంక వేరేది ఏమీ లేదు అని. చాలదా అది ఒకటి, ఆమె గోబు పగిలిపోయింది. దయచేసి గమనించాల్సింది, బైబుల్ సెలవిస్తుంది క్రీస్తు మరణం యొక్క సాదృశ్యంలో మీరు ఐక్యపడాలి. ఐక్యపడాలి అంటే ఆయన నీ పాపాల కొరకు చనిపోయాడు వాస్తవమే. నీవు ఐక్యపడటానికి నీలో ఉన్న పాపాల కొరకు నీవు చావాలి. నీలో ఉన్న పాపాల కొరకు ఎప్పుడు చనిపోతావో అప్పుడు నీవు క్రీస్తులో ఐక్యమైపోతావు. దయచేసి గమనించాల్సింది, చాలామంది మనం అనుకుంటాం ఈ అబద్ధం చెప్పేది ఒకటే కదా నాకుండే బలహీనత అని అనుకుంటాం. చాలామంది అనుకుంటాం ఈ తిరుగుబాటు చేసేది ఒకటే కదా నాకుండే బలహీనత అనుకుంటాం. ఒక్కొక్కసారి మనం అనుకుంటాం ఈ వ్యతిరేకించే స్వభావం ఒక్కటే కదా, మిగతా అన్నీ బాగున్నాను కదా అని. ఆ ఒక్కటి చాలు, యేసు ప్రభుల వారి యొక్క మరణ సాదృశ్యంలో నీవు ఐక్యము కాకపోవటానికి. దయచేసి గమనించాల్సింది, నేను ఒకసారి బాక్సులు తయారు చేసేటటువంటి ఒక వ్యక్తి దగ్గర కూర్చున్నా. ఆయన బాక్సులు తయారు చేసేటప్పుడు కొయ్యలన్నీ మెజర్మెంట్ తీసుకున్నాడు. ఒక ప్రక్కన కొయ్య 1 ఇంచి ఎక్కువ తీసుకున్నాడు. ఆయన తీసుకొని, ఎందుకు తీసుకున్నాను నేను 1 ఇంచి ఎక్కువ అని నన్ను అడుగుతాడు. నన్ను అడిగేది కాదయ్యా, నీవే కొలతలు పేపర్లో రాసుకోవాలి, అప్పుడు దాని ప్రకారంగా నువ్వు చేసుకోవాలి. అవును అవును అయ్య గారు అని మళ్ళా దాన్ని కట్ చేసి బాక్స్కి అమర్చినాడు. ఎన్నో పర్యాయాలు మనము క్రీస్తు మరణం యొక్క సాదృశ్యంలో ఐక్యం కావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం, కానీ నీలో ఉన్న పాపము క్రీస్తు మరణంలో ఆ సాదృశ్యంలోకి నిన్ను ఐక్యపరచడానికి అవకాశము ఇవ్వలేదు. అది నీ కోపం కావచ్చు, అది నీ ద్వేషం కావచ్చు, అది నీ అసూయ కావచ్చు, అది నీ పగ కావచ్చు, అది నీ ప్రేమలేని తనము కావచ్చు, అది లోబడని తనము కావచ్చు, అది అవిధేయత కావచ్చు, లేకపోతే దొంగతనము కూడా కావచ్చు. ఏది నీలో ఉందో ఆయనలో అమర్చబడటానికి నీలో ఉన్న ఈ చిన్నపాటి తప్పు ఆయన మరణం యొక్క సాదృశ్యం లేక నిన్ను ఐక్యపరచలేదు. ఎన్నో పర్యాయాలు చక్కగా పాడావు, చక్కగా చప్పట్లు కొట్టావు, చక్కగా ప్రార్థన చేశావు, చక్కగా ఉపవాసాలు కూడా ఉన్నావు. అయినా ఇంతవరకు క్రీస్తులు ఆయన మరణం యొక్క సాదృశ్యంలోకి అమర్చబడలేకుండా బయటే ఉండిపోయావు.
ఆయన ఆయనే, నీవు నీవే. ఆయన మరణం యొక్క సాదృశ్యంలోకి నీవు అమర్చబడితే జరిగే కార్యం ఏమిటో తెలుసా? నీవు ఆయనలోకి వెళ్ళిపోతావు, నీవు ఆయనలోకి వెళ్ళిపోతావు. ఆ కృపగల దేవునిలో నీవు బ్రతకడం ప్రారంభిస్తావు. ఏ విధమైనటువంటి చెడు నీ దగ్గరికి రాదు, ఏ విధమైన ద్వేషం నీ దగ్గరికి రాదు. కారణం, నీవు ఆయన మరణం యొక్క సాదృశ్యంలో అమర్చబడి ఉన్నావు కాబట్టి, అతుకబడి ఉన్నావు కాబట్టి. చాలామంది చెప్తారు, సార్ నేను కోప పడకూడదని అనుకుంటాను కానీ కోపపడుతున్నాను, ఏం చేయాలి? సార్ నేను ఉదయాన్ని లేచి ప్రార్థించాలి అనుకుంటాను, ప్రార్థించలేకపోతున్నాను, ఏం చేయాలి? సార్ నేను 20 రోజులు ఉపవాసం ఉండాలి అని ఎంతో ఆశ, ఉండలేకపోతున్నాను సార్. ఏమి ఆశ, ఎందుకు ఆటంకం? తల్లి, నా ప్రేమైన తండ్రి, ఒక తండ్రిగా నేను చెప్తున్నా, ఈ సహవాసానికి రావడం మీరు చాలా గొప్పగా భావించారు. ఈ సహవాసంలోకి వచ్చిన తరువాత యేసు ప్రభుల వారి యొక్క మరణ సాదృశ్యములోకి నీవు అమర్చబడమే చాలా కష్టం, చాలా కష్టం. పౌలు గారు అదే చెప్తారు. ఆయన అంటున్నాడు, మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల. సార్ నేను క్రీస్తు మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం కలిగి ఉంటే నేను ఎలాగుంటాను అని అడిగితే నీవు, ప్రభు అంటాడు, నాలో పాపముందని మీలో ఎవడైనా రూపించగలడా? నాలో పాపముందని మీలో ఎవడైనా రూపించగలడా? నీవు కూడా అదే సవాలు చేస్తావు, నాలో పాపముందని ఎవరైనా రూపించగలరా? నీ జీవితంలోకి ఇంకా పాపం రావటానికి అవకాశం లేదు, ఎందుకంటే నీవు క్రీస్తు మరణం యొక్క సాదృశ్యంలో ఆయనలోకి చేర్చబడ్డావు. ప్రభులు వారు నీ పాపాలన్నీ కూడా, పాపాలన్నిటి కొరకు చనిపోయిన రీతిగా నీవు కూడా నీ పాపాల కొరకు చనిపోయావు. మా ఊర్లో సమాధులకు కాపలా ఉండే ఒక ఆయన ఉన్నాడు, సుందర్ అని. ఆయన గొల్యాతుకి 3వ తమ్ముడు ఉన్నట్టుంటాడు, అంతప్పుడు. ఆ ఊర్లో, మా ఊర్లో చనిపోయిన 11వ రోజు ఆ చనిపోయిన వ్యక్తికి ఏమేమి ఇష్టమో అవన్నీ సంచిలో తీసిపోతారు. మా చర్చికొచ్చే ఆడపిల్లల తండ్రి చనిపోయాడు. వాళ్ళు నన్ను బాగా విసిగించారు, నువ్వు రావాలనుకోలని మూతి కోతుల్లాగా పెట్టారు. నేను రానని రావాలని బలవంతం చేస్తే, ఇదిగో అక్కడికి వచ్చిన తర్వాత అది చెయ్యి ఇది చెయ్యి నన్ను అనకూడదు, ఓకే అని పట్టుకుపోయినారు. పోతే సమాధి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎంత పెద్ద సంగటి ముద్ద పెట్టినారు అక్కడ ఆకులు. ఓ, ఎవరికి ఇది? చికెన్ కబాబ్ పెట్టినారు అక్కడ, చికెన్ కూర పెట్టినాడు, ఓకే. సారాయి బాటలు కూడా పెట్టినారాడా? ఒరే పాపాత్ములారా, సారాయి బాటలు కూడా తెచ్చినారే అందిరా మీరు. సారాయి బాటలు పెట్టి ఇంకా ఆయనకి ఇష్టమైనవి సిగరెట్ ప్యాకెట్లు, అగ్గిపెట్లు కూడా పెట్టినారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా అవన్నీ పెట్టేసి అయ్యారు ప్రార్థన చేతురా అన్నాడు. ఓ అమ్మ, ఏమని చేయాలనే పిశాసి నేను ప్రార్థన, ఏం చేసేది ప్రార్థన? మీరైతే ఏం చేస్తారు? నా వల్ల కాదు, నేను పోతానంట, నేను పోయేయలేదు కదా, పాస్టర్ కదా, నేనన్నాను. ఈ దరిద్రం అంతా అయ్యింది, నేనేంది ప్రార్థన చేసేది అంటే, అయ్యగారు మీరు చేయకపోతే మా ఇంటికి ఆత్మశాంతి ఉండదు అయ్యగారు. ఊరి నీ ఆత్మశాంతి గాలిపోనాని నా ఆత్మ నాశనం అయిపోతా ఉందిరా. దయచేసి గమనించాల్సింది, నన్ను సతాయించి చేసినారు, క్షేపించినారు ప్రార్థన. నేను చేసిన ప్రభు నీకు స్తోత్రం, ఇది బతికిన అన్ని రోజులు చాలా చెడ్డగా బతికినాడు, కనీసం ఒకవేళ మీరు దయబెడితే వాన్ని ఎట్లా ఒకట్లా పరిశుద్ధికి చేసి మీ దగ్గరికి పట్టుకోండి స్వామి అని. అసలు అది ప్రార్థనే కాదు అని చేసేసి, వాళ్ళ ముందు నేను దుఃఖపడినట్లు నా చేతి రుమాలు తీసుకొని అనుకొని కళ్ళు దుడుచుకున్నా. వాళ్ళు అనుకున్నారు, అంకుల్ కూడా పాపం కన్నీళ్ళు కాచిన ఒత్తినే కన్నీళ్ళ పాడ ఒట్టి డ్రామా ఇంకేమన్నా అనుకుంటా అని నేను అన్నా.
నేను వెళ్ళిపోతాను ఇంకా అని. అంటే వాళ్ళు అన్నారు, అయ్యారు అయ్యారు ఈ దీనికి ఇంకొక ప్రాసెస్ ఉంది ఏమని, ఆగండి చెప్తామని చెప్పి ఆ పిల్లలు వాళ్ళమ్మ ఆ సమాధి దగ్గర దూరం పోయి కావు కావు కావని కాకులు అరిచినట్టు అరుస్తూ ఉన్నారు. నేను అడిగిన ఎందుకని, కాకులు వచ్చి తింటే మన ఆయన తిన్నట్టేనని. అంటే మీ అబ్బా అప్పుడే కాకి అయిపోయినాడా? దయచేసి గమనించాల్సింది, క్రైస్తవులు వీళ్ళు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యేసు క్రీస్తు మరణం యొక్క సాదృశ్యమందు వీరు ఐక్యపడలేదు. వాళ్ళంటారు మేము పుట్టుకతో క్రైస్తవులు, మన ఆయన ఇస్హాక్, మన ఆయన సాల్మాన్, మన ఆయన అద్ది, మన ఆయన ఇది, మరి నువ్వో ఏమీ లేదు. దేవుని బిడ్డలు బాగా గమనించాల్సింది. పౌలు గారు చాలా స్పష్టంగా చెప్తారు, ఆయన మరణం యొక్క సాదృశ్యంలో మీరు ఐక్యమై ఉండాలి. హల్లెలూయా. అంటే దాని అర్థం ఆయన ఎందుకు చనిపోయాడంటే నా పాపముల కొరకు అని నేను చెప్పుకోవడం కాదు. నా పాపముల కొరకు ఆయన చనిపోవడమే కాదు, నేను కూడా నా పాపాల కొరకు చనిపోవాలి. హల్లెలూయా. అప్పుడు ప్రభు అంటాడు, వచ్చేసేయి నా మరణ సాదృశ్యం లేక నువ్వు వచ్చేసేయి అని ప్రభు అంటాడు. ఈ కార్యము మీలో జరిగిందో లేదో ఆలోచించాలి. ఎన్నో పాపాలు ఇంకా మనలో ఉండొచ్చు, దయచేసి వాటిని విడిచిపెట్టామని చెప్పద్దండి. చంపేయాలి. వాటిని విడిచిపెట్టాలంటే ఏం చేయాలి? చంపేయాలి. చంపాలంటే ఒక కత్తి కావాలి కదా, అవునంటారా? కాదంట. రోజు బైబిల్తో పాటు కత్తి ఒకటి తెచ్చుకోండి. ఎప్పుడు ప్రభు వాక్యంతో మాట్లాడినప్పుడు అమ్మ నీకు కోపం ఉందంటే గుండెను చీల్చి కోపమా 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 అని పొడి చేసుకోండి. కోపం చావాలి. కోపం చస్తుందా? నువ్వు చచ్చిపోతావు. దయచేసి గమనించాల్సింది. అలా కాదు, మనలో ఉన్న కోపం చావటానికి దేవుడు ఒక కత్తి ఇచ్చాడు. లోకంలో ఉన్న కత్తుల కంటే పదునైన కత్తి దేవుని యొక్క వాక్యం. హల్లెలూయా. ఎన్నో రకాలైన కత్తులు ఉన్నాయి, వాటి అన్నిటికంటే పదునైన కత్తి దేవుని వాక్యం. ఆ వాక్యం విన్నప్పుడు చెప్పాలి, తండ్రి ఈ వాక్యము ద్వారా నాలో ఈ పాపం కనిపించాలి, నీ వాక్యం ఆ పాపాన్ని చంపాలి, ఆ వాక్యం నా పాపాన్ని చంపాలి. దయచేసి నన్ను గమనించాల్సింది. ఒక బిడ్డ ఉన్నాడు, ఆయనకి కోపం ఉంది. ఆ కోపం మన శరీరంలో, మన హృదయంలో ఎక్కడో కొంత చోటుని ఆక్రమించి ఉంటుంది. నువ్వు వాక్యం విన్న తరువాత నీలో పశ్చాత్తాపం కలుగుతుంది, అయ్యో ఇంతకాలం నుండి నేను ప్రభు దగ్గరికి వస్తున్నాను, ఈ కోపం నాలో పోలేదే, ప్రభా క్షమించండి, ఈ కోపం నాలో నుండి తీసివేయమని నీవు ప్రార్థన చేస్తే, బైబిల్ అంటాది దేవుని వాక్యం సజీవమైనది, దేవుని వాక్యం బలము కలిగినది, దేవుని వాక్యం ఎటువంటి ఖడ్గము కంటేనూ పదునైనది, అది ప్రాణాత్మలను కీళ్లను ములుగులను విభజించునంత మట్టుకు దూరుచు అని చెప్తారు. అంటే దాని అర్థం దేవుని వాక్యం లోకంలో ఉన్న ఖడ్గముల కంటే పదునైంది. ఆ వాక్యాన్ని విని, తండ్రి నాలో ఇంకా కోపం ఉందయ్యా, నన్ను క్షమించు స్వామి, నన్ను క్షమించండి, నాలో ఇంకా తిరుగుబాటుతనం ఉంది, నన్ను క్షమించండి అని కన్నీరు కారిస్తే ఆ వాక్యం నీ లోపలికి వెళ్ళి నీ ప్రాణాన్ని ఆత్మని వేరు చేస్తుంది. నీ ప్రాణాన్ని ఆత్మను వేరు చేసిన తరువాత లోపటున్న కోపంని ఆ వాక్యం, అది సజీవమైనది, ప్రాణముంది ఆ వాక్యానికి, బలము కలిగినది. అంటే ఆ వాక్యంలో బలముంది, లోపటున్న ప్రాణంతో వాక్యం మాట్లాడుతుంది. కోపమా బయటికి రా, కోపమా బయటికి రా. కోపం భయపడుతుంది. ఈ ఘర్షణలో కోపము వాక్యము మాట్లాడుకునేటప్పుడు నీ లోపల తెలియని దుఃఖం ప్రారంభమవుతుంది, ఈ లోపల తెలియని వేదన ప్రారంభమవుతుంది. నువ్వు అంటావు, ప్రభా క్షమించు, ఈ కోపంతో నా భార్యని కొట్టాను, ఈ కోపంతో వాణ్ణి కొట్టాను, వీణ్ణి కొట్టాను, క్షమించు క్షమించు అనే ఆ పరివర్తన నీలో కలిగేటప్పుడు పాపానికి కూడా బలముంది,
అయితే దేవుని వాక్యానికి ఇంకా బలం ఉంది. బైబిల్ చెప్తా దేవుని వాక్యము సజీవమైనది, బలము కలిగినది అని. సజీవము ప్రాణమున్న వాక్యం లోపలున్న పాపముతో మాట్లాడి బలమైన వాక్యం ఆ యొక్క పాపాన్ని ఆ కోపాన్ని బయటికి లాగేస్తుంది. బయటికి లాగి ఆ వాక్యం అనే ఖడ్గముతో దాన్ని చంపేస్తుంది. వాక్యం అనే ఖడ్గముతో చంపబడిన తరువాత ఇంతవరకు కోపమున్న స్థలం కొంత స్థలం ఆక్రమించుకొనే ఉంటారు. అయితే ఆ స్థలం ఏం జరుగుతుందంటే వాక్యంలో ఉన్నటువంటి మహిమ ఆ స్థలంలో నింపబడుతూ వస్తుంది. వాక్యంలో ఉన్న మహిమ ఆ పాపం ఇంతవరకు ఏర్పాటు చేసుకున్న స్థలంలో నింపబడుతూ వస్తారు. వాక్యం అనే వాక్యంలో ఉన్న మహిమ దానిలో నింపబడితే కోపం ఎన్నో పర్యాయాలు నీలోకి రావాలని ప్రయత్నం చేస్తుంది, కానీ దానికి లోపల చోటు లేదు. హల్లెలూయా.